ఎంతో మందిని ఇన్స్పైర్ చేసేస్తారు. మీరు మోటివేట్ చేయడం అన్నది సాధారణమైన విషయం కాదు. అప్పుడు ఆ టైంలో కూడా మా హస్బెండ్ మీ వీడియోస్ చూపించేవారు. మీరు స్టూడెంట్స్కి ఒకసారి ఇన్స్పైర్ చేశారు. స్టూడెంట్స్ అందరు కూడా ఏడుస్తా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పేటప్పుడు తండ్రి ఎంత కష్టపడతాడు, ఒక ఆడపిల్లని పెంచడానికి ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం తండ్రి ఎలా మిమ్మల్ని మీ భుజాల మీద మోసుకొని క్లాస్ చెప్పడం అంటే నార్మల్ విషయం కాదండి. ఆ క్లాస్ చెప్పేటప్పుడు అలా తండ్రి కష్టానికి వాళ్ళు గుర్తొచ్చిందంటే ఎంత ఎఫెక్టివ్గా చెప్పారనేది ముఖ్యం. అందరూ చెప్తారు, అందరూ చెప్తారు, కానీ కొంతమంది మాత్రం మాటలు మాత్రమే అక్కడికి వెళ్తాయి. మన మధ్యలోకి ముఖ్య అతిథిగా వచ్చి మనల్ని ఎంతో ఆ విలువైన వంటి లైఫ్ సక్సెస్ఫుల్ స్టోరీతోటి ఇన్స్పిరేషన్ చేస్తూ మనలో ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి మేడం గారికి, గౌరవనీయులు మాధవి గారికి, సో అబ్దుద్దీన్ వంటి ఒక గొప్ప సత్కారం మా తరపు నుంచి చేసే సత్కారం అందించవలసిందిగా ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ గారిని వేది మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు డయాస్. గట్టిగా చెప్పలు కొట్టాలండి, గట్టిగా క్లాప్స్. సో మేడం గారిని ఇప్పుడు గోల్డ్ మెడల్ తోటి సత్కరించవలసిందిగా కోరుకుంటున్నామండి. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలి. ఓకే, గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్, గట్టిగా చెప్పలు కొట్టాలండి. ఇలాగే సమాజపరంగా నవ సమాజం కోసం, సత్ సమాజం కోసం షఫీ గారి మోటివేషన్ స్పీచ్ ద్వారా ఎంతోమందిని తయారు చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో మనం చూసాం అత్యధిక మెజారిటీ తోటి ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ రావడం అనేది ఒక చరిత్ర. అక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చరిత్ర ఉంటే, ప్రత్యేకించి ఒక పరిశోధనలో ఇంకెక్కడైనా వంటి చరిత్ర నెక్స్ట్ ఏదైనా జరిగిందని అంటే కనుక అరకు ప్రాంతంలో అతి తక్కువ వయసు కలిగిన వంటి ద ఫస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ మహిళ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే కనుక మాధవి మేడం గారు. ఆల్రెడీ సీనియర్ ఆపోజిషన్లో నుండి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వంటి నాయకులు ఉన్నారు, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీద గెలవడం అనేది ఒక లెక్క, 250,000తో గెలవడం అనేది ఒక లెక్క. మేడం గారు నిజంగా ఆ విషయంలో మనం అభినందించాలి. ఈరోజు మిషన్ నేను సైతం సమాజం కోసం ఎంతోమంది జీవితాలని నాయకుల నుంచి ఇంకా ఉన్నతమైన నాయకులుగా తీర్చిదిద్దే మాస్టర్ మోటివేటర్ బ్రదర్ షఫీ గారి స్పీచ్ ద్వారా అనేక మంది ఉత్తీర్ణులై అద్భుతమైన వాక్చాతుర్యంతో ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలో, సో మరి ఇక్కడ మా మధ్యలోకి వచ్చి ఈరోజు మనతో ఇంత సమయం గడపడం అనేది నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్, హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేడం ప్లీజ్ కమ్ టు డయాస్. ప్లీజ్ కమ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరి షఫీ గారి ముందు మాట్లాడడం అంటే నాకు అదృష్టమే, ఎందుకంటే మరి ఇప్పుడే బ్రదర్ రవి కూడా చెప్పారు ఏ ఏజ్లో నేను నా పొలిటికల్ కెరియర్ అనేది స్టార్ట్ చేశానన్నది. చిన్న వయసు అని చెప్పారు కానీ నా ఏజ్ చెప్పలేదు మీకు. నేను ఎంటర్ అయ్యేసరికి నాకు 26 ఇయర్స్ అండి, ఇప్పుడు నేను 27. అండ్ నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీ టీచర్ని. అలాగే మరి లాస్ట్ ఎలక్షన్ టైంలో అనుకోకుండా నాకు అవకాశం రావడం, ఎప్పుడు ఇలా మీరు ఇక్కడికి వచ్చి సార్ క్లాసులు వినానే మీరు మోటివేటర్గా తయారయ్యారు. అండ్ నేను స్కూల్లో పిల్లల దగ్గర గేమ్స్ నేర్పించడం తప్ప ఏ స్టేజ్లోనూ ఎక్కడ ఒక 10 మంది ముందు కూడా మాట్లాడలేదు. మరి ఫస్ట్ అవకాశం ఎక్కడొచ్చిందో తెలుసా? ఎవరు గెస్ట్ చేయరు. మొట్టమొదటిసారిగా నేను పబ్లిక్ స్పీక్ అందరితో మాట్లాడింది ఎప్పుడంటే సాలూరు పాదయాత్ర పబ్లిక్ మీటింగ్, దాదాపు 30,000 మంది ఉన్నారు. నా పక్కన జగన్ సార్ ఉన్నారు, అండ్ అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అసలు అలాగే కోఆర్డినేటర్స్ అందరూ ఉన్నారు. ఏ రోజు ఎక్కడ ఇద్దరు ముందు కూడా నేను ఇలా నించొని మాట్లాడలే ఎప్పుడు నా జీవితంలో. ఆ రోజు స్టేజ్ ఎక్కంగానే జగన్ గారు వచ్చిన వెంటనే మా అన్న మాధవక్క మాట్లాడిందా అన్నారు. లేదన్నా అన్నారు, అయితే మైకి ఇవ్వండి మాట్లాడుద్దా అన్నారు. అక్కడ నా సిచ్యువేషన్ ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒక్కసారే సార్ వైపు చూసి అన్న మాట్లాడాలనా అన్నాను. లేదమ్మా నువ్వు మాట్లాడాలి అన్నారు. ఎదురుగుండా 30,000 అంతకన్నా ఎక్కువ మందే, పక్కన జగన్ గారు చుట్టూ మిగతా కోఆర్డినేటర్స్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ సిచ్యువేషన్.
అండ్ నేను కంటెస్ట్ చేయబోయేది ఎంపీ. ఫస్ట్ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ఎవరో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, నేను అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నానని చెప్పుకోవాలి, అండ్ నా మాటలు వాళ్ళకి ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ ఫస్ట్ టైం జగన్ గారి పక్కన మాట్లాడుతున్నాను అండ్ ఇప్పటివరకు ఎవరి దగ్గర మాట్లాడలేదు అండ్ ఐ డోంట్ నో ఏబిసిడి. పొలిటికల్గా నాకు ఏబిసిడి కూడా ఏం తెలీదు. మా ఫాదర్ ఎమ్మెల్యే, బట్ నేను సిపిఐ ఎమ్మెల్యే అండి. సిపిఐల గురించి మీరు వినే ఉంటారు, ఎట్లా ఉంటారు ఏంటన్నది. మైక్ ఇచ్చారు, మాట్లాడాలి. ఫస్ట్ ఒకటే మనకు కావాల్సింది, మనలో మనకు కాన్ఫిడెన్స్, మనం చెయ్యగలం, మనం చెయ్యగలం, మనం మాట్లాడగలం. నువ్వేంటి అన్నది ఫస్ట్ మర్చిపో. ఆ రోజు నువ్వేం చెయ్యాలన్నది మాత్రం గుర్తుపెట్టుకో అన్నది ఒక్కటే గుర్తుపెట్టుకో. సంథింగ్ ఇప్పుడు సార్ మీకు ఎందుకు నేను అందరికి ఇంట్రడ్యూస్ చేసుకోమన్నానంటే, ఇప్పటి వరకు జరిగిన క్లాసుల్లో సార్ ఏదో ఒక వర్క్ ఇవ్వడం, దాన్ని మీరు ప్రజెంట్ చేసి ఉంటారు అంతవరకే. కానీ ఈరోజు మీరు ఎందుకు వచ్చారు, మీ మోటివ్ ఏంటి అన్నది మీ ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది. మేబీ ఇదే ఈ క్లాస్లోనే తెలుసుకుని ఉంటారు మేబీ, ఐ థింక్. అంటే మీరేంటి మీ ఫ్రెండ్స్కి తెలిసింది, ఎందుకు వచ్చారన్నది కూడా తెలిసింది. అలాగే మరి నేను నేనేంటో ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్లో తెలుసుకోవడం చేయడం, మరి వచ్చిన అవకాశం కూడా 30,000 మంది ముందు జగన్ గారు పక్కన కాబోయే సీఎం. అందరికి అవకాశాలు చెప్పిరావు, చెప్పకుండా వస్తాయి. అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. చిన్నది కూడా తడబడకుండా మాట్లాడే మూడు ముక్కలన్నా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాను. ఎందుకంటే నేను వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్, నేను అందరి ప్రజాప్రతినిధి. నేను రేపొద్దున్న వాట్ నువ్వేంటనేది ఎవరు చూడరు, బట్ నేను ఆ రోజు వాళ్ళందరికీ నేను ఎంపీగా కంటెస్ట్ చేయబోయే ఒక వ్యక్తిని కాబట్టి నన్ను నేను చూపించుకోవాలి. ఆ రోజు నేను ధైర్యం తెచ్చుకొని నిజంగా ఇంకా ఏ దేవుళ్ళకి మొక్కోలేదండి, మాధవి నువ్వు చెయ్యగలవు అని నన్ను నేను నమ్మి నిజంగా ఆ రోజు చాలా అందరికీ అందరితో చక్కగా మాట్లాడగలిగాను. మరి తర్వాత పాదయాత్ర దగ్గరగా 4 నియోజకవర్గాలు పాదయాత్ర చేశాను, ఎన్నో పబ్లిక్ మీటింగ్లు అటెండ్ అయ్యాను. సార్ కూడా, జగన్ సార్ ఎప్పుడు నాకు అవకాశం ఇచ్చేవారు మాట్లాడడానికి, మాట్లాడేదాన్ని. అప్పుడు కూడా చాలా టెన్షన్ ఫీల్ అయ్యేదాన్ని ప్రతి పబ్లిక్ మీటింగ్ అప్పుడు కూడా. ఇంకా ఆ నెక్స్ట్ నుంచి అన్ని పబ్లిక్ మీటింగ్లే, 50,000 మంది 1,000 అట్లా. ఆ టైంలో కూడా నా హస్బెండ్ హెల్ప్ చేసేవాళ్ళు, నైట్ టైం 1:00, 3:00 ఫోన్ చేసి, నాకు పెళ్ళకముందు తను నా ఫ్రెండ్ ఫోన్ చేసి, శివ ఏం చేయాలరా నాకు ఇప్పుడు రేపు మీటింగ్ ఉంది ఏం మాట్లాడాలని చెప్పి నైట్ అంతా బుర్ర తినేదాన్ని. ఓకే, మీటింగ్లో మరి ఎంతో కొంత నేను ప్రజెంట్ చేయగలిగాను. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అప్పటి వరకు ఎవరితో ఎక్కడ మాట్లాడకుండా ఒకేసారి పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేయడం, అది ప్రజాప్రతినిధిగా వాళ్ళకి ఒక హోప్ ఇవ్వాలి అంటే మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఉండాలి. నిజంగా నేను వచ్చింది కూడా అసలు చాలా చిన్న ప్లేస్, అసలు ఒక పల్లెటూరు నుంచి, ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చి మరి ఎంతమంది ముందు నాకు అసలు మా విశాఖపట్నం తప్ప మిగతా ఏవీ తెలీదు. నా కాన్స్టిట్యూన్సీలు విజయనగరంలో 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 3 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, శ్రీకాకుళంలో 1 కాన్స్టిట్యూన్సీ ఉంది, ఈస్ట్ గోదావరిలో 1 కాన్స్టిట్యూన్సీ ఉంది, అండ్ విశాఖపట్నంలో 2 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 4 జిల్లాల్లో 4 వేరు ప్రాంతాలు, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాము, పార్వతీపురం అండ్ పాలకొండ, అవన్నీ కూడా అన్ని జిల్లాలకి కార్నర్ ఉంటాయి, అన్ని ట్రైబల్ కాన్స్టిట్యూన్సీలే, ఒక జిల్లాకు సంబంధం ఉండదు. ఇక్కడ నేను ఎక్కడో పాడేరులో ఒక చిన్న గ్రామంలో పుట్టిందాన్ని, ఎంటైర్ 4 జిల్లాల ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలి, 4 జిల్లాల ప్రజలతో మాట్లాడాలి. అందరూ 60% ట్రైబల్సే ఉన్నారు, వాళ్ళకి నేను నా మాటలతో ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి. మరి ఎలా, నాకు చూస్తే ఏమీ రాదు. కానీ ప్రతి ఒక్కసారి ప్రతి మీటింగ్లో నేను భయపడేదాన్ని, లాస్ట్ నెక్స్ట్ అయిపోతున్నారా, ఎమ్మెల్యే గారు మాట్లాడేస్తారా, వీళ్ళు మాట్లాడేస్తారు, నెక్స్ట్ నేనే వస్తాను, నేను ఏం మాట్లాడాలి. ఎప్పుడు నేను స్క్రిప్ట్ ఎక్కడ రాసుకోనండి, ఏ మీటింగ్లోనూ ఎక్కడ ఎవరు ఏ పేపర్ మీద ఏమీ రాసుకోను. ప్రతి మీటింగ్లోని అందరూ ఏం మాట్లాడుతారో విని వాళ్ళు మాట్లాడింది కాకుండా కొత్తగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీళ్ళు అదే చెప్తారు,
మళ్ళీ వీళ్ళు అదే చెప్తారు, నేను అదే చెప్తే నేనేంటి అక్కడ. సో అండ్ ఎంపీని కాబట్టి నాకు లాస్ట్లోనే అవకాశం వస్తుంది లక్కీగా. సో కొత్తగా మాట్లాడాలి, మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం అవ్వాలి అండ్ గుర్తుండాలి. అర్థమవడమే కాదు గుర్తుండాలి. అవరు ఈరోజు ఎంపీ గారు వచ్చారు, ఈ మాట చెప్పారు, ఈరోజు మరి ఈరోజు మాధవి గారిని కలిశాను, పలానా నేర్చుకున్నాను అనే విధంగా నేను ఉండాలనుకున్నాను. కాకపోతే నాకు గురువు లేరు సార్, నాకు నేనే ఇదేదాన్ని. బట్ అప్పుడు ఆ టైంలో కూడా మా హస్బెండ్ మీ వీడియోస్ చూపించేవారు, మీరు స్టూడెంట్స్కి ఒకసారి ఇన్స్పైర్ చేశారు. స్టూడెంట్స్ అందరు కూడా ఏడుస్తా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పేటప్పుడు తండ్రి ఎంత కష్టపడతాడు, ఒక ఆడపిల్లని పెంచడానికి ఫ్యామిలీని లీడ్ చేయడం కోసం తండ్రి ఎలా మిమ్మల్ని మీ భుజాల మీద మోసుకొని కూతుర్ని కానీ పిల్లల్ని కానీ ఎలా చూస్తాడని ఒక వీడియో చూపించారు. నిజంగా స్టూడెంట్స్ అందరూ చాలా ఏడుస్తూ అంటే వాళ్ళ ఫాదర్స్ని గుర్తు చేసుకుంటూ ఎంత కష్టపడుతూ మేము ఈరోజు ఈ స్కూల్లో ఉన్నామని చెప్పేసి ఏడుస్తూ సార్ క్లాస్ విన్నారు. క్లాస్ చెప్పడం అంటే నార్మల్ విషయం కాదండి. ఆ క్లాస్ చెప్పేటప్పుడు వాళ్ళ తండ్రి కష్టానికి వాళ్ళు గుర్తొచ్చిందంటే ఎంత ఎఫెక్టివ్గా చెప్పారనేది ముఖ్యం. అందరూ చెప్తారు కానీ కొంతమంది మాత్రం మాటలు మాత్రమే ఇక్కడికి వెళ్తాయి అని గుర్తుంటారు కూడా. అండ్ నేను సడన్గా నాకు అవకాశం వచ్చినా నేను ఎందుకు మాట్లాడగలిగాను అని కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. ఎప్పుడు మాట్లాడలేదు కదా, సడన్గా మైక్ వచ్చింది, అంతమంది ముందు సీఎం పక్కన ఎట్లా మాట్లాడారు అని. చిన్నప్పటి నుంచి ఒకటే అబ్జర్వ్ చేసేదాన్ని, ఒక స్కూల్లో మీటింగ్ జరిగినా క్లాస్లో ఎవరు మాట్లాడినా ఎవరు బాగా మాట్లాడుతున్నారు, ఎవరు మాటల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో మన ఫేవరెట్ సార్ ఉంటారు, ఆ సార్ మాట్లాడినంత వరకు సార్ ఎప్పుడు వస్తారా ఎప్పుడు మాట్లాడతారని ఒక యాంగ్జైటీ ఉంటుంది. అలా ఎందుకు వాళ్ళ మాటలకి ఇన్స్పైర్ అవుతున్నారు, వాళ్ళే మాట్లాడితే వినాలని ఎందుకు అనుకుంటున్నారు అన్న అదొకటి గ్రహించేదాన్ని. నార్మల్గా ఏదో నేనేదో పొలిటీషియన్ అయిపోతాను రేపు పొద్దున్న అందరితో మాట్లాడానని కాదు, జస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఏ కారణం చేత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అదొక్కటి గ్రహించేదాన్ని. ఏమో మామూలుగా ఇప్పుడు ఈరోజు నేను ఇట్లా అవుతానని అప్పుడు అనిపించేదేమో, కానీ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు ఒక మీడియా ముందు ప్రజెంట్ చేయాలన్నా ఇలా నలుగురు ముందు మాట్లాడాలన్నా చాలా భయం. ఇప్పటికీ నేనేమి 1 ఇయర్ అయ్యింది నేను ఎంపీ అయ్యి. ఎందుకంటే ఒకసారి ఊహించుకోండి, ఒక నార్మల్ పర్సన్, మా డాడీ ఎమ్మెల్యే పక్కన తీసేయండి, మమ్మల్ని వదిలేశారు అంటే మీన్స్ మీ లైఫ్ మీరే లీడ్ చేసుకోవాలని. ఒక నార్మల్ పర్సన్ ఈరోజు పార్లమెంట్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతుందంటే జస్ట్ ఇమాజిన్, అది నిజంగా జగన్ గారు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం. ఎందుకంటే మీకు తెలుసు పొలిటికల్గా చాలామంది చాలా రకాలుగా ఉంటారు, వాళ్ళని ఆఫర్ చేస్తుంటారు కూడా, ఎవరైనా ఆఫర్ చేసినా ఏం చేసినా సరే నాకు అవకాశం ఇచ్చారు అండ్ నేను ఒకటే నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు 25 సంవత్సరాలకే పిలిచి అమ్మ నువ్వు ఎంపీ అయిపో అని ఎవరు అవకాశం ఇవ్వరు, పిలిచి అవకాశం ఇచ్చారు దాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలి. అది కూడా పాదయాత్ర చేస్తున్న టైం అంతా కూడా ఒక సీఎం, కాబోయే సీఎం పక్కన నడిపించుకొని ప్రతీ నిమిషం నేను ఎలా ఉన్నాను ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేసి లాస్ట్లో వెళ్ళిపోయే ముందంటే లాస్ట్లో సార్ క్యారవైన్లోకి వెళ్ళిపోయేటప్పుడు ఈరోజు నువ్వు ఎంతమంది అబ్జర్వ్ చేసావు, స్ట్రాంగ్గా ఉండాలి, అట్లా భయపడకూడదు, ప్రతిదానికి నువ్వు ఎవరిని చూసి భయపడకు, అసలు నువ్వు ఎట్లా అంటే పంజరంలో పెట్టేసినట్టు ఉంటావు, దాంట్లోంచి బయటకు వచ్చే నేనున్నాను, నీకు ఫ్రీగా ఉండు, అందరితో మాట్లాడు, అందరితో కలవు, అందరితో పరిచయం చేసుకో, ఇంకేం అవసరం లేదు, నీకు నేను సపోర్ట్ చేస్తాను, స్ట్రాంగ్గా ఉండు, నేను ఏమనట్లేదు కదా, నేను నీకేమైనా భయపడుతున్నానా, అట్లా నన్ను మోటివేట్ చేస్తూ అనుకోరు ఎవరు కూడా సీఎం గారు ఇట్లా మాట్లాడతారా అని. నిజంగా ప్రతి నిమిషం ఆ పాదయాత్ర చేసిన నియర్లీ ఒక 4 ఆర్ 5 వీక్స్ చేశాను, 5 వీక్స్ కూడా ఎంతో మోటివేట్ చేశారు. ఆ రోజు సార్ నాకు అంత మోటివేట్ చేయడం వల్ల 4 జిల్లాల్లో తిరుగుతూ, మరి అప్పట్లో స్కూల్ హెడ్ మాస్టర్ అంటే మా హెచ్ఎం అంటేనే చాలా భయం ఉండేది, మరి
అమ్మో నేను ఎంపీ అయ్యాక అందరితో మాట్లాడాలి, జిల్లా కలెక్టర్తో మాట్లాడాలి, మినిస్టర్తో మాట్లాడాలి, పార్లమెంట్కి వెళ్ళాలి, అక్కడ ఇంకా అందరూ ఉంటారు అని చెప్పేసి చాలా రకాల భయాలు ఉండేవి. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా ఒక అవకాశం వచ్చింది, దాన్ని నేను వినియోగించుకోవాలి. ఎట్లా వినియోగించుకోవాలి? ఎట్లా వినియోగించుకోవాలంటే, పలానా టైంలో గొడ్డేటి మాధవి అనే ఒక పాలిటీషియన్ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని. ఐ ట్రైడ్ మై బెస్ట్. నన్ను నేను ఆల్వేస్ నేను ఎప్పుడు మోటివేట్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఇప్పుడు కూడా మరి మాకు చాలా వర్క్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, 4 జిల్లాలు తిరగాలి. కానీ మా ఆయన 5 డేస్ నేను హైదరాబాద్ వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని 4 రోజుల ముందు ఇద్దరు కరోనా వచ్చింది ఇద్దరికి. ఆ టైం నుంచి కూడా నేను వెళ్తాను, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు, దేనికోసం వెళ్తావు అంటే, షఫీ గారు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. షఫీ గారు క్లాసులు కండక్ట్ చేస్తే నీకెట్లా తెలుసు అన్న, నాకు అలాగే తెలుస్తుంది అన్న, నా దగ్గర నెంబర్ ఉంది అని. నేను నమ్మను, నువ్వేంటి షఫీ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి క్లాసెస్ ఏంటి అని చెప్పి అనుకున్నాను. బట్ 4 రోజులు నా బుర్ర తిని మొత్తానికి హైదరాబాద్ తీసుకొస్తారు, నన్ను కూడా తీసుకొస్తారు. అండ్ నాకు మీటింగ్స్ ఉన్నా నేను చూసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను. తను తనకి చాలా అవకాశం వస్తాయి స్టేజ్ మీద మాట్లాడడానికి. తనకి చాలా ఇష్టం ఇట్లా మోటివేట్ చేయడం. తనకు స్టూడెంట్స్ ఉన్నారు, తన మాటలతో అందరికీ ఇన్స్పైర్ చేయాలని అనుకుంటాడు. కాపు ఇంకా బాగా ఇంకా లైక్ మీలాగా ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో 5 డేస్ నాకు టైం అడిగారండి. తర్వాత నేను ఇవ్వను, ఎందుకంటే మేమిద్దరమే అన్నీ చేసుకోవాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 27లో ఎంపీగా 7 కాన్స్టిట్యూన్సీస్ తిరగాలంటే మేమిద్దరమే. ఇంకా ఇన్స్పైర్ చేయాలి, ఇంకా మంచి మోటివేట్ స్పీకర్ అవ్వాలి, నా స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, అలాగే నన్ను కూడా, అంటే నేను కూడా భయపడుతుంటాను కదా పబ్లిక్ ముందు మాట్లాడడానికి, నన్ను కూడా ఇన్స్పైర్ చేయాలనే ఉద్దేశంతో, అయితే నువ్వు బాగా నేర్చుకో, నాకు కూడా కొంచెం నేర్పించని చెప్పి తీసుకొచ్చాను. సో ఈరోజు ఇప్పుడు కూడా రాక ఒకసారి క్లాస్కి రా అంటే నేను ఫస్ట్ రానన్నాను. అమ్మో షఫీ గారి ముందు నేను మాట్లాడను, ఎందుకంటే ఎంతోమందిని ఇన్స్పైర్ చేసేస్తారు మీరు. మోటివేట్ చేయడం అన్నది సాధారణమైన విషయం కాదు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మన సమాజంలో ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అందులో ఫాలో అయ్యేది సోషల్ మీడియా, అందులో సగం అబద్ధమే. ఏది ఫ్యాక్ట్, ఏది నిజం, ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతారండి. అందరూ ప్రొజెక్ట్ చేసేది చిన్నది, ఇక్కడ చీమ చిటుక్కుమంది అంటే చిటుక్కుమంది అదే ప్రొజెక్ట్ చేస్తున్నారు. దేనికోసం అది అయ్యిందన్నది తెలియట్లే. అదే పబ్లిక్లోకి వెళ్తుంది, అదే యూత్లోకి వెళ్తుంది, అదే చిన్నపిల్లలు చూస్తున్నారు. కానీ ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి చేసే ప్రోగ్రామ్స్ చాలా తగ్గున్నాయి. మరి షఫీ గారు అందరికీ మోటివేట్ చేస్తూ, మరి ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ మోటివేషన్ పెంచుకొని అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి మంచి మంచి క్లాసెస్ అందరికీ కండక్ట్ చేసి మోటివేట్ చేయడం అన్నది చాలా ఇప్పుడు ప్రజెంట్ సమాజానికి చాలా ఇంపార్టెన్స్. మీరు ఈ వే ఎంచుకున్నందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్లోకి వస్తారు. అండ్ మీరు ఇంత సక్సెస్ఫుల్ స్పీకర్గా ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి స్పీకర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ మోటివేషన్ వల్ల ఈరోజు ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్ని చక్కగా లీడ్ చేసుకుంటున్నారు సార్. ఇట్లా మీరు కూడా మరి ఈరోజు మీ లైఫ్ని, అంటే మీకుంది ఒక లైఫ్ ఆల్రెడీ మీరు లీడ్ చేస్తున్నారు, కానీ ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా బాగా లీడ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. 5 డేస్ రకరకాల రీజన్స్ చెప్పి ఏదో చెప్పి వచ్చేసారు మొత్తానికి. అంటే ఈ మార్పు మీకు, ఆ మార్పు కలిగిందంటే బికాస్ ఆఫ్ సార్. ఆ మార్పు ఇలా తీసుకొచ్చే సార్ రియల్లీ సో గ్రేట్ సార్. ఇట్లా ఎంతమందికి వచ్చిందో తెలియదు. మరి ఈ మీ ప్రోమో కొంతమందికి రీచ్ అవ్వడం వల్ల చెప్పాను కదా సార్, వేరే వేరే వీడియోస్ అన్నీ చూసుకొని మీ ప్రోమోని మిస్ అయి ఉంటారు. అండ్ ఇన్స్పైర్ అయ్యి నేను మారాలి, 4 మార్చాలి అనే ఉద్దేశంతో ఇంతమంది ఇక్కడికి వచ్చారు. నిజంగా ఇటువంటి క్లాసులు అరేంజ్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ మా హస్బెండ్ కూడా బాగా బాగా ట్రైన్ చేసి మరి నాకు ఇంకా ఉపయోగపడే విధంగా ట్రైన్ చేస్తారని అనుకుంటున్నాను. అట్లాగే మరి మీరు కూడా, నేను సైతం మిషన్, నేను సైతం సమాజం కోసం ట్రస్ట్ ద్వారా మరి ఇంతమందికి నా మోటివేట్ స్పీకర్గా కాకుండా ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు సార్. మీకు దేవుడు చల్లని దీవెనలు అందించి ఇంకా ఎక్కువ మీరు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీకు అంత స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భయపడినా సరే మాట్లాడడానికి ట్రై చేస్తాను, కంపల్సరీ నేనేమనుకున్నానో అది చెప్తా. ఒకటే చెప్తున్నాను, మీ ధైర్యం, మీరు ఏదైనా చేయగలరు, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని చాలు. నేనే ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఎంపీ అయ్యాను, మీరు ఇంకా మంచి మంచి అంటే ఎవరు ఏదో అయిపోవాలని కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేస్తే చాలు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరి ఫ్యూచర్. ఇంకా షఫీగర్ వల్ల మీలో దాగున్న మిమ్మల్ని మీరు గుర్తించుకున్నప్పుడు మరి మీరందరూ కూడా మంచి స్పీకర్స్గా మరి మీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి కూడా మార్పు తీసుకొస్తారని ఈరోజు మరి ఇంత లేట్ నైట్ అయినా ఇంత మంచి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.